ఆయన అలంకరించిన మాన్యులు పెద్దలు 36 గంటలు దీక్ష చేస్తున్న మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి నమస్కరిస్తూ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. పార్టీ ఆఫీసుల్ని పగలగొడతారు, నాయకుల ఇళ్లను ధ్వంసం చేస్తారు, కార్యకర్తలను చితకబాదుతారు, ప్రజలను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తారు. ఇది ప్రజాపాలన, టెర్రరిస్టు పాలన, ఇది అచ్చంగా టెర్రరిస్టు పాలనే. భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆ అర్థం చూడండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంటే పగిలిపోయిన అర్థంలాగా తయారైంది. ఈరోజు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పార్టీ ఆఫీసులపైన దాడులు చేయటం ఎందుకు చేస్తున్నారు అంటే, వారి పాలన చేతగాని పాలన ప్రజలకు తెలుస్తుంది, ప్రజలు మారుతున్నారు అనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకుల ఇళ్లపైన పార్టీ ఆఫీసులపైన దాడులు చేస్తూ దృష్టి మరల్చడానికి రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు పెద్దలు దీక్ష బోనటానికి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మరలా అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తునివ్వాలి అనే ఉద్దేశంతో పసిబిడ్డ లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈరోజు చిదివి వేయాలనుకునే తత్వాన్ని చూస్తూ ఉన్నాం మనం. 32,000 ఎకరాలు ఒక వ్యక్తిని, ఒక నాయకుడిని నమ్మి చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 32,000 ఎకరాలు అమరావతి రైతులు ఇచ్చారు. ఇతర దేశాల సైతం కూడా, ప్రపంచం మొత్తం కూడా ఔరా ఒక వ్యక్తికి మీద అంత నమ్మకం పెట్టారు అంటే అతను ఎంత స్ఫూర్తి ప్రదాత, ఆ నాయకుడు ఎంత స్ఫూర్తి ప్రదాత అయితే మరి ఇక్కడ ప్రజలు నమ్మకం పెట్టారు. అలాంటి అమరావతిని కూల్చివేశారు. ఈరోజు ఇలా రకరకాల ఇబ్బందులు పెడుతూ మరలా బాబు రావాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీ ఆఫీసులో దీక్ష బూనారు. రాష్ట్రం మొత్తం కూడా కలిసి వేస్తుంది ఈ సంఘటన. ఏ ప్రశ్నిస్తే తప్ప ప్రజాస్వామ్యంలో హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఓటు వేసి గెలిపిస్తేనే మీరు 151 సీట్లు గెలిచారు. ఆ 151 సీట్లకు అర్థమేంటి? ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఉంటే ఆంధ్ర రేపు రాబోయే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ప్రతి ఒక్కరి కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆవేదనతోటి ఆక్రంతను చేస్తూ ఉన్నారు. మహాప్రభు, ఈ ప్రభుత్వం వద్దు, ఈ ప్రభుత్వం వద్దు అని ఆక్రంతం చేస్తూ ఉన్నారు. మరి అలాంటి ప్రభుత్వాన్ని పెరికి వేయాలి అంటే అలాంటి జగన్మోహన్ రెడ్డిని కలుపు మొక్కల ఏరి వేయాలి అంటే మరి అందరం కూడా నడుము బిగించవలసిన అవసరం ఉంది. కార్యకర్తలందరూ సమైక్యంగా పనిచేయాలి, భేషజాలు ఉంటే మానుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి తీసుకోవాలి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారి బాటలో నడవాలి. చూడండి ఎంతో గొప్పగా ఈరోజు ఇక్కడ బాబు గారిని వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తా ఉన్నారు. మరి ఇలాంటి నినాదాలు ముందు ముందు కూడా సాగాలని, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు చక్కగా బాబు గారి నాయకత్వంలో వర్దిల్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై బాబు, జై బాబు, ధన్యవాదాలు అమ్మా, జై బాబు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తక్కువ మాట్లాడారు, పదండి పద. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ
శ్రీనివాస్ రెడ్డి గారిని వారి సందేశం కోరుతున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు.